పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మల్టీప్లెక్స్ హాల్స్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేయకూడదు అని కోర్టు తీర్పుల ద్వారా ఒకటికి రెండు సార్లు మొట్టికాయలు వేసిన తర్వాత దాదాపుగా అన్ని వాణిజ్య వ్యాపార సంస్థల్లో పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. కానీ ఒక పేదవాడి ఆసుపత్రిగా చెప్పుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం ద్విచక్ర వాహనాలకు 10 రూపాయలు, కార్లకు 50 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇదేమీ అన్యాయమని అడిగితే 10 లక్షల రూపాయల దాకా పాట పాడాము కాబట్టి ఇచ్చి తీరాల్సిందే అంటూ జులుం చేస్తున్నారు. ఒక పేదవాడు పెద్ద ఆసుపత్రికి వచ్చినప్పటి నుండి తిరిగి ఆరోగ్యంగా ఇంటికి చేరేదాకా వైద్యం, మందులు, చివరకు బస్సు ఛార్జీలతో సహా ఇస్తున్న ప్రభుత్వం కళ్ళు కప్పి ఇలాంటి దోపిడీకి పాల్పడుతున్న ఇటువంటి వారి మీద తక్షణమే చర్యలు తీసుకోకపోతే చరిత్రలో మునుపెన్నడూ లేనటువంటి సంక్షేమ రాజ్యాన్ని స్థాపించిన జగనన్న ప్రభుత్వానికి ప్రజలలో చెడ్డపేరు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. కోస్తా జిల్లాల ప్రజలకు దేవాలయం లాంటి గుంటూరు సర్వజనాసుపత్రిలో జరిగిన ఈ వీడియోలో ఏముందో మీరే ఒకసారి చూడండి. చెప్పండి, ఎంత టెండర్? ఎంత? ఆహా, 10 లక్షలు టెండర్ అన్నావుగా. అయితే ఒకసారి టోకెన్ ఇవ్వండి భయ్, ఇవ్వండి టోకెన్, ఇవ్వండి. ఎంత టోకెను? టోకెన్ ఎంత? టోకెన్ ఇవ్వండి భయ్. తీస్తే ఏం కాదో చెప్తాను. బండ్ టోకెన్ ఇస్తే, టోకెన్ ఇవ్వండి చెప్తాను, నేను తీసుకుంటా. నెంబర్ చెప్పారు, అదేనా? ఓకేనా? సరే, గవర్నమెంట్ ఇదిగో 10 రూపాయలు ఇస్తున్నా. ఓకేనా? గవర్నమెంట్ ఆసుపత్రిలోనే చూడు, షాపింగ్ మాల్లో, కాంప్లెక్స్లో, సినిమా థియేటర్లోనే ఏంటి భయ్యా? ఇటు చూడండి, షాపింగ్ కాంప్లెక్స్లోనో, మాల్స్లోనే, థియేటర్లోనే తీసుకోరు. ఏంటి కోర్టు చెప్పింది? ఇదే ప్రభుత్వ ఆసుపత్రి, సర్చార్జీలు తీసుకోవడం కూడా తప్పు. లోపల దానికి బయట పార్కింగ్ డబ్బులు తీసుకుంటారు వసూలు, 10 లక్షలు టెండర్లు వేసుకొని. సరే సరే, మీ పేరేంటి? మీకు ఎందుకు అవసరం? మీరే తీసుకునేది? మీరే కదా తీసుకునేది. మంచిది, మంచిది. ఇలా ప్రజల నుండి పార్కింగ్ వసూళ్ల పేరిట జరుగుతున్న దోపిడీని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరకు చేరేలా చూద్దాం.